Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు పరీక్ష పెడుతున్న నియోజకవర్గాలు ఇవే. వచ్చే ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. జగన్ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యల పరిష్కారంపై గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బాగా సమస్యాత్మకంగా ఉండే గన్నవరం, చీరాల, అద్దంకి, టెక్కలి, పరిచూరు నియోజకవర్గాలపైన ముందుగా దృష్టి పెట్టినట్లు సమాచారం. నగరి, గిద్దలూరు, నెల్లూరు రూరల్, వెంకటగిరి లాంటి నియోజకవర్గాల పంచాయతీలను కూడా తొందరలోనే పరిష్కరించాలని అనుకున్నారట. గన్నవరంలో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వంశీని యార్లగడ్డ వెంకటరావు, దుట్ట రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ల పంచాయతీలపై గతంలోనే మాట్లాడినా మళ్ళీ ఇప్పుడు దృష్టి పెట్టారట. ఈ వర్గాలన్నీ కలిసి పనిచేస్తే వైసీపీ గన్నవరంలో గెలవడం ఖాయమని జగన్ అనుకుంటున్నారు. చీరాలలో పోటీ చేయాలని కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై ఆమంచితో జగన్ ఇప్పటికే మాట్లాడారట. ఆమంచిని చీరాల కాకుండా పర్చూరులో పోటీ చేసేటట్లుగా ఒప్పించారని సమాచారం. అయితే ఆమంచి ఎంతవరకు సానుకూలంగా ఉంటారో చెప్పడం కష్టమంటున్నారు. చీరాలలో పోటీ చేసి గెలిస్తే సరి, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. చివరికి ఏమవుతుందో చూడాలి. అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను ఓడించేందుకు బాచిన కృష్ణ చైతన్యను జగన్ రంగంలోకి దింపుతున్నారు. అయితే ఇక్కడ నుండి పోటీ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ చైతన్య గెలుపునకు పనిచేసేటట్లుగా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇక టెక్కలలో అచ్చెన్నాయుడు ఓటమికి జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. పోయిన ఎన్నికలలో ఓడిపోయిన పేరాడ తిలక్ స్థానంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్కు టికెట్ ప్రకటించారు. దాంతో తిలక్ అలిగారట. అందుకనే తిలక్ను జగన్ పిలిపించుకుని అచ్చెన్న ఓటమి కోసం దువాడతో కలిసి పనిచేయాలని గట్టిగా చెప్పారట. ఎన్నికలు అయిపోయిన తరువాత ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేస్తానని తిలక్కు జగన్ హామీ ఇచ్చారు. కానీ తిలక్ ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి మరికొన్ని నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు సర్దుబాటు చేయడంపై జగన్ దృష్టి పెట్టారు. మరి ఈ నియోజకవర్గాలలో రిజల్ట్ ఎలాగుంటుందో చూడాల్సిందే.